జిల్లాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా రాజకీయ అఖిల పక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద అఖిల పక్షాలు నిరసనను తెలియజేశాయి. జిల్లాలో ప్రస్తుతం కరోనా టెస్టులు నిర్వహిస్తున్న మరికొన్ని టెస్టులు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో పాటు ఓపీ సేవలు కూడా అందిస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ సక్రమంగా ఓపీ సేవలు అందడం లేదని ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. కోవిడ్ వైద్యం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల్లో డబ్బులు వసూలు చేయడంపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కరోనా వచ్చి 5 నెలలు అయింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ 5 నెలల కాలంలో కలెక్టరేట్ దగ్గర చాలా కార్యక్రమాలు నిర్వహించాం, అనేక వినతి పత్రాలు ఇచ్చాం. కానీ కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఒక అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. మేము కోరుతూ ఉంది, ఎన్నికల సందర్భంలోనూ లేదంటే ఈవీఎంలు ఓపెన్ చేసేటప్పుడు, గోదాములు ఓపెన్ చేసేటప్పుడు రాజకీయ పార్టీలకి మీరు పిలిపిస్తూ ఉన్నారు. ఈరోజు పాండమిక్ ఉన్న మహమ్మారి కరోనా అనేటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సూచనలు చేస్తూ ఉంది. అనేక సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ గారికి 2-3 దఫాలు వినతి పత్రాలు కూడా ఇచ్చాం, మెయిల్ ద్వారా పంపించాం, బయట పోస్ట్ బాక్స్లు వేసాం. కానీ ప్రత్యక్షంగా మీరు ప్రత్యక్షంగా కాకపోతే కనీసం ఆఫ్లైన్ కాకపోతే ఆన్లైన్లోనైనా మీరు సమావేశం నిర్వహించడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతుందని మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము కోరేది అఖిలపక్ష సమావేశం నిర్వహించండి. ఈరోజు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు మీ దృష్టికి తీసుకురావాలని మేము కోరుతూ ఉన్నాం. అనేక సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చాం. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లు లక్షల రూపాయలు డిపాజిట్ కడితేనే కానీ కరోనా రోగుల్ని వైద్యం అందించట్లేదు. ఈరోజు 4 లక్షలు 5 లక్షలు కడితేనే కానీ మీరు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అని చెప్తా ఉన్నారు. కోవిడ్ హాస్పిటల్లు 8 హాస్పిటల్ కాకినాడలో ప్రకటించారు, కానీ ఈరోజు ఆ వైద్యం ఉచితంగా అందట్లేదు. లక్షల రూపాయలు ఉంటేనే కానీ వాళ్ళని జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇటువంటి అనేక విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, కరోనా టెస్టులు వేగవంతంగా జరగట్లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి టెస్టుల్లో కిట్ల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఇతర ఈ రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలు ఎక్కువ జరుగుతున్నప్పటికీ ఈ జిల్లా జనాభా రీత్యా ఇంక మరిన్ని టెస్టులు పెరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పడానికోసం మేము ప్రయత్నిస్తూ ఉంటే కనీసం కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడం లేదు. అందుకని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం, అఖిలపక్ష సమావేశం నిర్వహించండి. వివిధ ప్రజా సంఘాలని, స్వచ్ఛంద సంస్థల్ని, యువజన సంఘాలని అందరినీ సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రెండో పక్క జీజేహెచ్లో ఈరోజు ఓపీ విభాగం అఖిలపక్షం అడిగిన తర్వాత మేము కొనసాగిస్తామని ప్రకటన చేస్తారు. కానీ అఖిలపక్షం చేసిన దానికి ఏదో కొంటి తుడుపుగా ప్రకటన తప్పించి ఈరోజు ఓపీ సేవలన్నీ కూడా నిలిపివేశారు. ఈరోజు ప్రజలు ఎక్కువ మంది భయాందోళనతో చనిపోతున్నారని మీరే ప్రకటన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వాలి కాబట్టి కింద ఏరియా ఆసుపత్రులు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ, పిఎస్సిలో కానీ ఈరోజు బీపీ షుగర్లు కూడా మందులు లేకుండా ఉన్న పరిస్థితి. అందుకని మేము కోరుతూ ఉన్నాం, ఇటువంటి అన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలి. జిల్లాలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని మీ దృష్టికి తీసుకురావాలంటే జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి మీరు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మేము 12 డిమాండ్లతో వినతిపత్రం ఇస్తూ ఉన్నాం, వీటిని స్వీకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.